ఇథియోపియన్ ఎయిర్లైన్స్ విమానం ఆదివారం ఉదయం ఇథియోపియా రాజధాని నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కుక్క కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో ఉన్న 157 మంది చనిపోయినట్లు అధికారులు తెలియజేశారు. వీరిలో 8 మంది విమాన సిబ్బంది ఉన్నారు. మిగతా వారంతా ప్రయాణికులే. మృతుల్లో 4 భారతీయులు, 8 మంది చైనీయులతో పాటు కెన్యా, కెనడా, అమెరికా, ఇథియోపియా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఈజిప్ట్, స్లోవేకియా, నెదర్లాండ్స్ తదితర దేశాలకు చెందిన వారు ఉన్నారు. ప్రమాద వార్త తెలియగానే ప్రయాణికుల బంధువులు అడిస్ అబాబా గమ్యస్థానమైన నైరోబి విమానాశ్రయాలకు చేరుకున్నారు. విమాన ప్రమాదానికి కారణమేమిటన్నది వెంటనే తెలియరాలేదు. పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేస్తానని బాపట్ల టీడీపీ నాయకులు అన్నం సతీష్ ప్రభాకర్ పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 59 గ్రామ పంచాయతీలలో 34 వార్డులలో ప్రజలతో వ్యక్తిగతంగా మాట్లాడారని పేర్కొన్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. వైఎస్ జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనేక కారణాల వల్ల తాను పార్టీ మారాల్సి వచ్చిందని దేవినేని చంద్రశేఖర్ పేర్కొన్నారు. సినీ హాస్య నటులు ఆలయ వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ వైసీపీ కండువాను మెడలో వేసి పార్టీలోకి ఆహ్వానించారు.